హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ ఈ రోజు యొక్క ప్రిపరేషన్ లో భాగంగా ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ క్వశ్చన్స్ మివిసర్స్ డిస్కస్ లెట్స్ ఓవర్ వీడియో సో ఫస్ట్ క్వశ్చన్ ద కెనటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ లైట్ అండ్ హెవీ బాడీ సేమ్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక లైట్ వెయిట్ అండ్ అదే విధంగా హెవీ బాడీ యొక్క గతిశక్తి అనే సమానమైనట్లయితే ఇందు వాటిలో దేనికి గ్రేటర్ మొమెంటం అంటే ఈ కింద వాటిలో దేనికి అత్యధిక వేగం అనేది కలిగి ఉంటుంది సో చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మనకు కైనటిక్ ఎనర్జీ రెండింటి కూడా సేమ్ అన్నాడు కాబట్టి క్యాపిటల్ ఎం స్క్వేర్ సో ఇది స్మాల్ ఏం అనుకుందాం ఇదేమో క్యాపిటల్ ఏం అనుకుందాం సో ఇదేం లైట్ వెయిట్ ఇదేం హెవీ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైట్ వెయిట్ అనేది ఫైవ్ ఉంది ఇది టెన్ ఉంది అనుకుందాం సింపుల్ ఫైవ్గా సో హాఫ్ ఇంటూ ఎం ఇంటూ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ఎం స్క్వేర్ దీని ఒక మాస్ వచ్చేసి ఫైవ్ దీని యొక్క మాస్ అని టెన్ అనుకుందాం ఇది ఒక క్వశ్చన్ ఎండ్లో డిస్కస్ చేసుకుందాం సో మనకు కావాల్సింది ఏంటి మొమెంటమ్ అన్నాడు సో మొమెంటమ్ పి ఈ ఈక్వస్ట్ ఏముంటుంది మాస్ ఇంటూ వే కదా సో ఎమ్ ఇంటూ ఇక్కడ ఎమ్ ఇంటూ వి ఉంది ఇక్కడ ఎమ్ ఇంటూ వి ఉంది ఓకేనా హాఫ్కి ఆఫ్ క్యాన్సల్ వి స్క్వేర్ టు క్యాపిటల్ ఎం వి విక్వేర్ సో ఇక్కడ ఎం ఉంది వి ఉంది ఎమ్ ఉంది వి ఉంది సో వి ఇంటూ వి క్యాపిటల్ ఎం ఇంటూ వి ఇంటూ వి సో ఈ రెండింటిలో కనుక తీసుకుంటే ఈ యొక్క వాల్యూ అనేది చిన్నగా ఉంటుంది దీంతో పోల్చుకున్నట్లయితే ఓకేనా ఎం ఇంటూ వి ఇంటూ వి బై క్యాపిటల్ వి దట్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎంఇంటు వి సో ఇది ఏంటి ఫ్రెండ్స్ ఇది స్మాల్ పి ఇది క్యాపిటల్ పి సో ఇక్కడ ఇది ఆల్రెడీ డివైడెడ్ బై అయిపోయింది కదా ఓకేనా ఇది పెద్ద వాల్యూ కాబట్టి ఇది పెద్ద వాల్యూ డివైడెడ్ బై దీంతో చేస్తే ఇది ఏమవుతుంది చిన్న వాల్యూ అవుతుంది ఈ చిన్న డివైడెడ్ బై దీన్ని చేసేస్తే ఏమవుతుంది ఇది పెద్ద వాల్యూ అవుతుంది సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ తీసుకుందాం ఇక్కడ టెన్ తీసుకుందాం ఏం వాల్యూ అనేది ఇక్కడ టెన్ బై టూ వచ్చింది అనుకో ఇక్కడ ఫైవ్ వస్తుంది ఫైవ్ బై టూ అంటే ఏమవుతుంది టూ పాయింట్ ఫైవ్ అవుతుంది సో టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ తీసుకుంటే ఏమవుతుంది ఫ్రెండ్స్ ఏదైతే పెద్ద వాల్యూ ఉంటుందో అంటే ఏదైతే ఎక్కువ మాస్ అని కలిగి ఉంటుందో దట్ మీన్స్ దీనికైతే ఎక్కువ వెయిట్ అనేది ఉంటుందో అదే మన యొక్క ఎక్కువ మూమెంట్ అనేది కలిగి ఉంటుంది సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ ఇస్ అవర్ ఆన్సర్ ఇది రియల్ లైఫ్ అప్లికేషన్ క్వశ్చన్ ఇది కాకపోతే మనం మ్యాథమెటికల్ ఓరియంటెడ్లో ట్రై చేయాలి దీన్ని ఫ్లయింగ్ ఏ రాకెట్ కెన్ బి అండర్స్టూడ్ బై ఓకేనా ఫ్రెండ్స్ రాకెట్ అనేది ఎగురుతుంది కదా సో దానికి గల కారణం ఏమిటి ఎనర్జీ కన్జర్వేషన్ లానా మొమెంటం కన్జర్వేషన్ లానా లా ఆఫ్ మోషనా లా ఆఫ్ మోషనా సో ఏంటి ఫ్రెండ్స్ మనకి ఒక డేటా అనేది ఇప్పుడే టచ్ అయింది కదా సో ప్రీవియస్ వీడియోలో మనకైతే అసలే టచ్ కాలేదు కదా ఓకేనా రాకెట్ అనేది ఫ్లై అవుతుంది కదా ఆచువల్గా ఏంటిది అది న్యూటన్ థర్డ్లా ఓకేనా న్యూటన్ థర్డ్లా లేదా న్యూటన్స్ థర్డ్లో ఆఫ్ మోషన్ అయితే ఇక్కడ మనకి ఏమన్నాడు ఫస్ట్లా సెకండ్లో ఇచ్చేసిండు లా ఇవ్వలేదు ఎనర్జీ కన్జర్వేషన్ సో ఎనర్జీ కన్జర్వేషన్ కూడా కాదు మిగిలింది ఏంటి ఫ్రెండ్స్ మొమెంటమ్ కన్జర్వేషన్ ఓకేనా మూమెంటమ్ కన్జర్వేషన్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది రాకెట్ అని మనం ఫైర్ చేసినప్పుడు ఏమవుతుంది దాని నుంచి ట్రస్ట్ అని జనరేట్ అవుతుంది సో త్రష్ని జనరేట్ అయినప్పుడు అది వర్టికల్గా డౌన్వర్డ్ మోషన్లో మనకి ఒక త్రష్ని చేసి ఇది ఆపోజిట్ డైరెక్షన్లో అది మూవ్ అవుతుంది కదా సో దాని యొక్క మూమెంటమ్ అనేది ఎంత థ్రస్ట్ అయితే కిందికిస్తుందో అంటే ఎంత డిస్టెన్స్ అనేది థ్రస్ట్ మూవ్ అవుతుందో అంతే డిస్టెన్స్ అది అప్వర్డ్ మూవ్ అవుతుంది కాబట్టి ఇది ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అండ్ అదేవిధంగా న్యూటన్ తాడ్లా ఈ రెండింటినీ కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అకార్డింగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిన్సిపల్ డస్ ఏ రాకెట్ వర్క్స్ అన్ ద స్పేస్ సో రాకెట్ ఏ యొక్క ప్రిన్సిపల్ బేస్ పైన స్పేస్లో వర్క్ అవుతుంది ఓకేనా అంతరిక్షంలో ఏ యొక్క పద్ధతి ప్రకారంగా అది వర్క్ అవుతుంది సో ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ సో ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ బేస్ పైనది అయితే వర్క్ అవుతుంది ఏ థర్టీ గ్రామ్ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ హారిజెంటల్ విత్ వెలాసిటీ ఆఫ్ వన్ ఫిఫ్టీ మీటర్ పర్ సెకండ్ ఫ్రమ్ ఏ టూ కేజీ పిస్టల్ ఓకేనా రెండు కేజీల బరువు కలిగినటువంటి ఒక గన్ నుంచి ముప్పై గ్రాములు బరువు కలిగినటువంటి ఒక బుల్లెట్ అనేది హారిజెంటల్గా ఫైరింగ్ చేయగలిగినట్లయితే దాని యొక్క వెలాసిటీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్ పర్ సెకండ్ అయినట్లయితే దాన్ని యొక్క వెలాసిటీ ఎంత అంటే గన్ అనేది రివర్స్ వస్తుంది కదా సో దాని యొక్క వెలాసిటీ ఎంత ఇక్కడ మాస్ అనేది మేజర్ ఇంపాక్ట్ రోల్ అన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది ఓకేనా మాస్ అనేది మేజర్గా ఉంటుంది సో మన యొక్క ఫార్ములా ఎం వన్ వి వన్ టు ఎం టూ వి టూ ఓకేనా ఇక్కడ మనకు మూమెంటం కదా ఈ రెండింటిలో సో ఇదేమో పిస్టల్ అనుకుందాం ఓకేనా ఇదేం పిస్టల్ అనుకుందాం ఇదేం బుల్లెట్ అనుకుందాం సో ఇదంతా ఫ్రెండ్స్ ఇది టూ కేజీ మాస్ వెలాసిటీ తెలవదు దట్ ఈక్వస్ టు ఇది ఏంత టీ గ్రామ్స్ ఇది కేజీలలో లేదు బై థౌజండ్ ఇంటూ వేలాస్ట్ ఎంత వన్ ఫిఫ్టీ జీరో జీరో క్యాన్సల్ నలభై ఐదు బై టెన్ దట్ ఈక్వస్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ సో ఇక్కడ ఏమొచ్చింది టూ వి టూ ఇంటూ బీ ఈక్వస్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ సో ఇక్కడ ఇది ఇవ్వతలే పోతే ఫ్రెండ్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ బై టూ దట్ టు టూ పాయింట్ టూ ఫైవ్ టూ పాయింట్ టూ ఫైవ్ ఈజ్ అవర్ ఆన్సర్ ఓకేనా కాకపోతే ఇక్కడ మైనస్ ఎందుకు వస్తుందంటే ఇది రివర్స్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి మనకు అది మైనస్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది ఏ గన్ ఆఫ్ మాస్ ఫైవ్ కేజీ ఫైర్స్ ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ జీరో పాయింట్ జీరో వన్ కేజీ సో ఇక్కడ కేజీలు ఇచ్చింది కానీ కన్వర్షన్ అవసరం లేదు ఇవి ద ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ ఇస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మీటర్ పర్ సెకండ్ దెన్ ఫైన్ ద రీకాయిల్ వెలాసిటీ ఆఫ్ ద గన్ గన్ యొక్క రీకాయిల్ వెలాసిటీ అంటే ఎం వన్ వన్ ప్లస్ ఎం టూ వి టూ దట్ ఈక్వస్ టు జీరో సో ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చేసిండు ఫైనల్ వెలాసిటీ మనకు కావాలి ఓకేనా రీకాయిల్ వెలాసిటీ ఓకేనా ఆ యొక్క ప్రాసెస్ ప్రకారంగా మనం వీ టని కనుక్కోవాలి ఎం వన్ అయితే ఫ్రెండ్స్ మాస్ ఎంత బుల్లెట్ యొక్క మాస్ వచ్చి జీరో పాయింట్ జీరో వన్ దీని యొక్క ఇనిషియల్ వెలాసిటీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ప్లస్ ఇక్కడ మనకి ఎం టూ ఉంది ఓకేనా ఎం టూ వాల్యూ కావాలి సో ఇక్కడ మనం ఈ యొక్క డేటాని ఇట్లా చేసి మనకు పాజిబుల్ లేదు కదా దీని అవతలి పంపించేద్దాం డైరెక్ట్గా ఎం టూ బీ టూ సో ఇక్కడ మన దగ్గర ఎం టూ ఉంది ఎంత ఫైవ్ కేజీ ఉంది ఫైవ్ కేజీ ఉంది సో ఈ యొక్క ఫైవ్ కేజీని దీని కింద పంపించేసి ఇక్కడ ఏమవుతుంది జీరో పాయింట్ జీరో వన్ ఇంటూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ బై ఫైవ్ దట్ ఈక్వస్ టు వి టు ఐదో ఒకటిలో ఐదు యాభైల సో ఫిఫ్టీ ఇంటూ జీరో పాయింట్ జీరో వన్ ఫిఫ్టీ ఇంటూ జీరో పాయింట్ జీరో వన్ ఏమవుతుంది ఫ్రెండ్స్ జీరో పాయింట్ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ అయితే ఇది రివర్స్ వెళ్తుంది కదా ఈ కాయిల్ అంటే బ్యాక్ రావడం బుల్లెట్ అని ఈ డైరెక్షన్లో వెళ్తే గన్ అనేది ఈ డైరెక్షన్లో వస్తుంది అదేంత వస్తుంది జీరో పాయింట్ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ వేగంతో రావడం జరుగుతుంది సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ సో రీకాయల్ అంటే ఏం లేదు గన్ అనేది రివర్స్ వచ్చి లోడింగ్ అవ్వడం మళ్ళీ ఇంకో బుల్లెట్ అనేది లోడింగ్ అవ్వడం ఐక ప్రక్రియ మన ఎంవన్ ప్లస్ ఎం వన్ వి వన్ ప్లస్ ఎం టూ వీ టూ అయితే మనం డైరెక్ట్ దాన్ని అవతల పంపిసినాం అవతల పంపించేసి సాల్వ్ చేసేసుకుంటే మనకు మైనస్ వస్తుంది లేదు అన్నట్లయితే తిల్దాక ఫార్మల్ ఏదైతే ఉందో అంటే ఎం వన్ వీ వన్ ఈ ఎం టూ ఉంది కదా దాన్ని అయినా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు సో ఇట్లా చేసుకుంటేనేమో మనకి ఇక్కడ మైనస్ వాల్యూ ఆల్రెడీ వస్తుందిగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మైనస్ వస్తుంది కాబట్టి ఇంప్లిమెంట్ చేసేసుకుంటాం లేదు సార్ నేను ఇలాగా ఫార్మ్లో ఉపయోగించుకుంటా అన్నా కూడా లాస్ట్లో మనం అప్లై చేసేటప్పుడు మైనస్ను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది ఏ బాల్ ఆఫ్ మాస్ టూ కేజీ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ కొల్ విత్ అనదర్ బాడీ ఆఫ్ మాస్ ఫోర్ కేజీ ఎట్రెస్ట్ వాట్ విల్ బి ద వెలాసిటీ ఆఫ్ బోత్ బాల్స్ ఆఫ్టర్ ద కొలిజన్ ఓకేనా ఫ్రెండ్స్ రెండు బాల్స్ కనుక కొలిజన్ అయినట్లయితే వాటి యొక్క ఫైనల్ వెలాసిటీ సెట్లో ఉన్నాయి సో ఒక బాల్ యొక్క మాస్ వచ్చేసి టూ కేజీ అంట అండ్ అదేవిధంగా ఇంకో బాల్ యొక్క మాస్ వచ్చేసి ఫోర్ కేజీ సో కేజీ మాస్ కలిగినటువంటి బాల్ యొక్క వెలాసిటీ అంతా ఫైవ్ మీటర్ ఫర్ సెకండ్ అయితే ఇంకో బాల్ యొక్క వెలాసిటీ ఏంటిది జీరో అదే కదా రెస్ట్ అంటే జీరో అయితే ఇప్పుడు ఆ రెండు బాల్స్ కనుక డీ కోనట్లు ఫైనల్గా వచ్చినటువంటి వెలాసిటీ సెట్లా ఉన్నాయి కొలిసిన తర్వాత ఎం వన్ యూ వన్ యూ అంటే తొలి వేగం ఫ్రెండ్స్ ఎం టూ యూ టూ సో ఫైనల్గా ఈ రెండింటి యొక్క వెలాసిటీస్ కావాలి కాబట్టి ఎం వన్ ప్లస్ ఎం టూ ఫైనల్ వెలాసిటీ సో ఈ యొక్క ఫార్ములాని మనం డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసేద్దాం ఇది టూ కేజీ అండ్ దీని యొక్క వెలాసిటీ ఫైవ్ అండ్ ఇది ఎం టూ సో ఎం టూ వచ్చేసి ఫోర్ కేజీ అండ్ దీని యొక్క వెలాసిటీ వచ్చేసి జీరో కదా ఎట్ రెస్ట్ సో సేమ్ టూ ప్లస్ ఫోర్ ఇండు మనకు కావాల్సింది ఫైనల్ వెలాసిటీ సో టూ ఇంటూ ఫైవ్ టెన్ ఫోర్ ఇంటూ జీరో జీరో కాబట్టి దాన్ని పక్క పెట్టేద్దాం ఇది సిక్స్ వి టెన్ బై సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ మీటర్ పర్ సెకండ్ సో వన్ పాయింట్ సిక్స్ సిక్స్ సో ఇది ఉంది ఇది ఉంది సో ఒక్కటే ఉంటే ఇమీడియట్గా మనం పెట్టేసే వాళ్ళం కానీ ఇక్కడ రెండు ఆప్షన్స్ ఇచ్చిండు ఒకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ ఇచ్చిండు ఈ రెండింటిలో ఏది పాజిబుల్ అవుతుంది సో ఇదే క్వశ్చన్ మనం రెండు రకాలుగా సాల్వ్ చేయచ్చు ఒకటి థియరెటికల్గా రెండోది వచ్చేసి లాజికల్గా ఒకనా ఫ్రెండ్స్ లాజికల్ అంటే ఏంటిదంటే మన దగ్గర ఇనిషియల్గా ఎంత వెలాసిటీ అయితే ఉంటుందో ఫైనల్ కొలిజన్ అయిపోయిన తర్వాత అంతా ఉండాలి అంతకంటే తక్కువ ఉండాలి ఎక్కువ అయితే ఉండదు కదా సో మనకు అక్కడ ఏమన్నాడు ఫస్ట్ టూ కేజీ బరువు కలిగినటువంటి వస్తువు దానికి ఎంత వెలాసిటీ ఉంది ఫైవ్ మీటర్ పర్ సెకండ్ ఉంది అయితే ఫైవ్ అన్నీ ఉండాలి ఫైవ్ కంటే తక్కువనే ఉండాలి డీ కొన్న తర్వాత కొంత లాస్ అయింది కాబట్టి ఫైవ్ కంటే తక్కువ ఉండాలి సో ఈ రెండిట్లో ఆప్షన్ సి ఆప్షన్ బి ఏది కూడితే మనకు ఫైవ్ కానీ ఫైవ్ కానీ తక్కువ రావాలి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత వస్తుంది ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ సో అసలు అది బాల్ కదిలిందే ఫైవ్ మీటర్ పర్ సెకండ్ తోటి సో అది ఢీకొన్న తర్వాత ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఎట్ వస్తుంది అంటే దాదాపు సిక్స్ మీటర్ పర్ సెకండ్ అయితే కాదు కదా ఇది చూడండి ఫోర్ పాయింట్ నైన్ నైన్ సో ఇది ఫైవ్ మీటర్ పర్ సెకండ్కి దగ్గరగా ఉంది కదా ఫ్రెండ్స్ ఫోర్ పాయింట్ నైన్ నైన్ అనేది ఫైవ్ మీటర్ పర్ సెకండ్కి దగ్గర ఉంది కాబట్టి సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ సో ఒక్క వాల్యూ మనకు తెలిసి ఇంకో వాల్యూని మనం డిసైడ్ చేసేయచ్చు ఏ ట్వంటీ బులెట్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ హారిజెంటలీ ఎట్ ఏ వెలాసిటీ ఆఫ్ వన్ ఫిఫ్టీ మీటర్ పర్ సెకండ్ విత్ త్రీ కేజీ పిస్టల్ దాని యొక్క రిగ్రెసివ్ వెలాసిటీ ఆఫ్ ద పిస్టల్ సో దాని యొక్క రివర్స్ వెలాసిటీ లేకపోతే దాని యొక్క బ్యాక్వర్డ్ మోషన్ యొక్క డేటాని కనుక్కోమంటుండడు ఓకేనా రగ్రెసివ్ అన్న ఇల్లాకొచ్చినటువంటి సెంటెన్స్ సేమ్ క్వశ్చన్ ఇది ఏ మాత్రం చేంజ్ లేదు ఇక్కడ మనకు గ్రామ్స్లలో బుల్లెట్ యొక్క మాస్ ఇచ్చేసిండు అండ్ అదేవిధంగా దాని యొక్క వెలాసిటీ ఇచ్చేసిండు ఓకేనా ఎం వన్ వీ వన్ ఈక్వల్స్ టు ఎం టూ వి టూ ఓకేనా మనం ఇట్లా తీసుకుంటున్నాము ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి మైనస్ పెట్టుకుంటే మనకు వాల్యూస్ ఏమైనా మైనస్లో వస్తాయి కాకపోతే మనం ఇప్పుడు మైనస్ పెట్టుకోవట్లేం ఎందుకంటే నాలుగు ఆప్షన్లు కూడా మైనస్ వచ్చింది కాబట్టి మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి మైనస్ పెట్టట్లేదు సో ఇదేంటి ఫ్రెండ్స్ ట్వంటీ గ్రామ్స్ కన్వర్ట్ చేస్తున్న కేజీలకి ఇంటూ దీని యొక్క వెలాసిటీ ఏందా వన్ ఫిఫ్టీ గనీ ఒక మాస్ గనీ యొక్క వెలాసిటీ తెలవదు టూ జీరోస్కి టూ జీరోస్ క్యాన్సల్ పదిహేను రెండు ముప్పై దాని త్రీ పాయింట్ జీరో రాసుకుంటాను ఎందుకంటే ఈ పాయింట్ పైకి పోతుంది కాబట్టి ఇది త్రీ వి టూ సో ఇది త్రీ త్రీ క్యాన్సిల్ దట్ ఈక్వస్ టు వన్ మీటర్ పర్ సెకండ్ సో వి టూ ఈక్వస్ టు వన్ మీటర్ పర్ సెకండ్ సో ఇక్కడ మనకు సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్ టూ థౌజండ్ కేజీ ట్రక్ ట్రావెలింగ్ ఎట్ టెన్ మీటర్ పర్ సెకండ్ కొలైట్స్ విత్ ఏ కార్ పార్క్డ్ ఎట్ ద ట్రాఫిక్ లైట్ ఆఫ్టర్ ద కొల్యూజన్ ద బోత్ మూవ్ టుగెదర్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ మాస్ ఆఫ్ ద కార్ ఒక నా ఫ్రెండ్స్ ఇక్కడ ఏమన్నాడు ఒక రెండు వేల కేజీలు అంటే రెండు టన్నుల బరువుండేటటువంటి ఒక ట్రక్ అనేది టెన్ మీటర్ పర్ సెకండ్ వేగంతో ఆగి ఉన్నటువంటి కార్ని డీ కొన్నది కొన్న తర్వాత ఈ రెండు కూడా ఎయిట్ మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్తే కార్ యొక్క మాస్ ఎంత ఉంటుంది సో ఇక్కడ మనకు టెన్ మీటర్ పర్ సెకండ్ అన్నాడు అయితే ఇక్కడ రెండు కూడా ఎయిట్ మీటర్ పర్ సెకండ్ వేగంతో అయితే వెళ్తున్నాయి అయితే దాని యొక్క మాస్ ఎంత ఉంటుంది సో మాస్ ఇంటూ వెలాస్టి కాబట్టి ఇక్కడ దాని యొక్క ఇనిషియల్ జీరో నుంచి అది ఎయిట్ మీటర్ పర్ సెకండ్కి వచ్చింది అంటే దాని యొక్క మాస్ అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ సో సాల్వ్ చేసేద్దాం సో ఇది కొలిజన్ ముందు ఇచ్చేసిండు కొలిజన్ తర్వాత డేటా కావాలంటుండు కాబట్టి ఎం వన్ వి వన్ ప్లస్ ఎం టూ వి టూ దట్ ఈక్వల్స్ టు ఎం వన్ ప్లస్ ఎం టూ ఆఫ్ వి సో దిస్ ఈజ్ ద డేటా ఇది కొలిజన్ అయిపోయిన తర్వాత డేటా అని మనకి ఇక్కడ చూపిస్తుంది సో ఫస్ట్ దాన్ని టూ థౌజండ్ టూ థౌజండ్ కేజీ అండ్ అదేవిధంగా దాని యొక్క వెలాసిటీ అంత ఫ్రెండ్స్ టూ థౌజండ్ కేజీ యొక్క వెలాసిటీ టెన్ మీటర్ పర్ సెకండ్ ప్లస్ ఎం టూ యొక్క డేటా ఎంత తెలవదు దాని యొక్క వెలాసిటీ జీరో టూ థౌజండ్ ప్లస్ ఎం టూ మనకు కావాలి ఇంటూ సో మనకు ఓవరాల్కి ఇచ్చినటువంటి వెలాసిటీ ఎంత ఎయిట్ ఇది ఎంత అవుతుంది ఫ్రెండ్స్ రెండు వేలు ఇంటూ పది ఇరవై వేలు ప్లస్ ఎం టూ ఇంటూ జీరో జీరో టూ థౌజండ్ ఇంటూ ఎయిట్ సిక్స్టీన్ థౌజండ్ ఇది ఎం ఎయిట్ ఓకేనా సో ఇక్కడ ఇరవై వేలు పదహారు వేలు మొత్తం పోతుందా నాలుగు వేలు ఎయిట్ ఎం టూ సో ఎయిట్ ఇది క్యాన్సిల్ అయిపోతుందా ఫైవ్ హండ్రెడ్ ఓకేనా ఎం టూ ఈక్వల్స్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ కేజీ బుల్లెట్ ఆఫ్ మాస్ ట్వెల్వ్ గ్రామ్స్ ఫైర్డ్ ఫ్రమ్ ద రైఫిల్ బుల్లెట్ టేక్స్ జీరో పాయింట్ జీరో జీరో సిక్స్ సెకండ్ త్రూ ఇట్స్ బ్యారెల్ అండ్ లీవ్స్ ఇట్ విత్ వెలాస్టి ఆఫ్ త్రీ హండ్రెడ్ మీటర్ పర్ సెకండ్ వాట్ ఈస్ అ ఫోర్స్ ఎగ్జైటెడ్ ఆన్ ద బుల్లెట్ బై రైఫిల్ ఓకేనా ఫ్రెండ్స్ సేమ్ క్వశ్చన్ కదా ఇలా అక్కడ ఇది కాకపోతే ఇక్కడ ఇక్కడనే ఫోర్స్ ఓరియంటెడ్ ఇచ్చేసిండు సో ఫోర్స్ కనుకోమంటు ఫోర్స్ ఈ క్వశ్చన్ ఎఫీఈ క్వస్ట్ ఏంఏ కదా ఇక్కడ మనకు యాక్సిలరేషన్ కావాలి సో యాక్సిలరేషన్ బదులు ఏం రాస్తాం వి మైనస్ యూ బై టీ ఎందుకంటే మొమెంటం బేస్ పైన డేటా వస్తుంది సో డైరెక్ట్ దీంట్లో మనం ఇంప్లిమెంట్ చేసేస్తాం మాసం ఎంత అన్నాడు ట్వెల్వ్ గ్రామ్స్ అన్నాడు సో ట్వెల్వ్ గ్రామ్స్ని ఏం చేసేస్తాం మనం జీరో పాయింట్ జీరో వన్ టూ ఓకేనా దాని కేజీలో కన్వర్ట్ చేసుకున్నాం సో ఇక్కడ ఏమన్నాడు ఫైనల్ వెలాసిటీ ఉన్నాడు సో ఫైనల్ వెలాసిటీ త్రీ హండ్రెడ్ ఓకే ఫైనల్ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ జీరో ఎందుకంటే రైఫిల్ నుంచి బుల్లెట్ అని బయటకు వస్తుంది కాబట్టి సేమ్ అట్లే దీని ఒక టైం పీరియడ్ ఎంత జీరో పాయింట్ జీరో జీరో సిక్స్ సో ఇది మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు ఎంత వస్తుంది ఫ్రెండ్స్ సిక్స్ హండ్రెడ్ న్యూటన్ వస్తుంది సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ సిక్స్ హండ్రెడ్ న్యూటన్ ఈజ్ అవర్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ ఇక్కడతోటి మనకి ఒక చిన్న టాపిక్ అయినా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇది కూడా చిన్న టాపికే డాష్ ఈజ్ అ ఫిజికల్ క్వాంటిటీ అమౌంట్ దట్ కెన్ నెవర్ బి నెగిటివ్ సో ఈ వాటిలో ఏది అనేది నెగిటివ్గా ఉండదు యాక్సిలరేషన్కి నెగిటివ్ ఉంటుంది రిటార్డేషన్ ఫోర్స్కి నెగిటివ్ ఉంటుంది వెలాసిటీకి నెగిటివ్ ఉంటుంది మనం వెళ్ళాకనే చేసినాం కదా ఫ్రెండ్స్ మైనస్లో చేసినాం కదా మీటర్ పర్ సెకండ్ అనేది మైనస్లో చేసినాం కదా సో ఇక్కడ దేనికి ఉండదు డిస్టెన్స్కి ఉండదు సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్ ఫ్రెండ్స్ డిస్టెన్స్ ఈజ్ అవర్ ఆన్సర్ సో డిస్టెన్స్కే నెగిటివ్ అనేది ఉండదు డాష్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఓవరాల్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అండ్ టు ఫైండ్ ఇట్స్ ఫైనల్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇనిషియల్ పొజిషన్ ఎట్ ఏ గివెన్ టైం ఒకనా ఫ్రెండ్స్ ఒక ఇచ్చినటువంటి పర్టికులర్ టైంలో ఈ కింద వాటిలో ఏది అనేది దాని యొక్క ఫైనల్ పొజిషన్ ఇనిషియల్ పొజిషన్ బేస్ పైన ఉంటుంది ఏంటి ఫ్రెండ్స్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ మనకు టైటిల్ అది సో దాని బేస్ పైన ఉంటుంది ఇది డైరెక్ట్ బిట్ ఇది యాక్చువల్గా సో వీటికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అయితే ఏముండదు ఏ వెక్టార్ క్వాంటిటీ హాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ వేర్ హ్యాజ్ స్కేల్ ఆర్ క్వాంటిటీ హాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అండ్ నో డైరెక్షన్ ఈ కింద వాటిలో ఏది వెక్టార్ క్వాంటిటీ వర్క్ స్పీడ్ డిస్ప్లేస్మెంట్ అండ్ ఎనర్జీ సో ఏంటి ఫ్రెండ్స్ ఎనర్జీ స్పీడ్ వర్క్ ఈ మూడు కూడా స్కేలర్స్ కాబట్టి వాటి అవర్ ఆన్సర్ డిస్ప్లేస్మెంట్ సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ అవర్ ఆన్సర్ స్థానభ్రంశం ద ప్రొడక్ట్ ఆఫ్ వెలాసిటీ అండ్ టైం ఈ కింది వాటిలో వెలాసిటీ అండ్ టైం ఏంటి ఫ్రెండ్స్ దేని యొక్క ప్రొడక్ట్ వెలాసిటీ ఇంటూ టైం వి ఇంటూ టీ అంటే ఫ్రెండ్స్ వెలాసిటీ ఇంటూ టైం ఏంటి ఫ్రెండ్స్ అది డిస్ప్లేస్మెంట్ దాని యొక్క ఈక్వేషన్ డిస్ప్లేస్మెంట్ యొక్క ఈక్వేషన్ వచ్చేసి వి ఇంటూ టీ ఇఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఈజ్ జీరో దెన్ వాట్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సో ఏంటి ఫ్రెండ్స్ ఒక వస్తువు కనుక జీరో దూరం ప్రయాణించినట్లేదు దాని యొక్క డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది జీరోనే కదా అంతే వీటికి పెద్ద థియరిటికల్గా ఏముండదు లాజికల్ కూడా ఏముండదు అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ థ్రోన్ అవ్వార్డ్ ఇట్ రీచెస్ హైట్ ఆఫ్ హండ్రెడ్ మీటర్ అండ్ దెన్ రిటర్న్ టు ద అర్ ఓకేనా ఫ్రెండ్స్ ఒక రాయన్ పైకి ఇసిరేసి అది హండ్రెడ్ మీటర్స్ చేరుకుంది తర్వాత అది ఎవరైతే ఇసిరేసిరో ఆ యొక్క పర్సన్ దగ్గరకు వచ్చేసిందంట అయితే ఈ కింద వాటిలో ఏది పాజిబుల్ దాని యొక్క యాక్చువల్ డిస్ప్లేస్మెంట్ ఇస్ ఫిఫ్టీ మీటర్ కాదు ఎందుకంటే ఇది హండ్రెడ్ మీటర్ వెళ్ళింది కదా ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ బై ద ఆబ్జెక్ట్ ఈస్ జీరో ఎస్ సో దాని యొక్క ఇనిషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ బట్టి మనం డేటాని అబ్జర్వ్ చేస్తాం సో ఇక్కడ దీని యొక్క ఇనిషియల్ పొజిషన్ ఇక్కడనే ఉంది ఫైనల్ పొజిషన్ ఇక్కడనే ఉంది సో అది ఎంత దూరం ప్రయాణించింది జీరో ఇది థియరెటికల్గా అంటే మనం ప్రాక్టికల్గా చూసేది కాదు థియరిటికల్గా మాత్రం ఇది హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ ద్వస్ట్ ఏమవుతుంది ఫ్రెండ్ జీరో కదా అప్వర్డ్ వెళ్ళింది పాజిటివ్ రివర్స్ వచ్చేసింది నెగిటివ్ దట్ మీన్స్ జీరో వెన్ ద పొజిషన్ ఆఫ్ ఎ అబ్జెక్ట్ ఈస్ కంటిన్యూస్లీ చేంజింగ్ విత్ ద టైమ్ రిలేటివ్ టు అన్ అబ్జర్వర్ ఓకేనా ఫ్రెండ్స్ టైం రిలేటివ్ బేస్ పైన ఉన్నటువంటి డేటా ఏంటి ఫ్రెండ్స్ అది జీరో వెలాస్టియా డైనమికా లేకపోతే సమ్ డిస్టెన్స్ ట్రావెల్ ఏందా లేకపోతే అది స్టేట్ ఆఫ్ రెస్టా ఏంటి ఫ్రెండ్స్ అది డైనమిక్ మోడ్లో ఉంటుంది టైమ్తో రిలేషన్ కనుక ఉన్నట్లయితే సో ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ ఇది సో దీనికి కూడా పెద్దగా ఎక్స్ప్లెనేషన్ లేదు తోటి మనకి ఒక డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనేటటువంటి చిన్న టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో మనం స్పీడ్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం సో ఇది కొంత లాజికల్గా ఉంటుంది అదేవిధంగా చాలా మన కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఈ ఒక చిన్న టాపిక్ అనేది ఓకేనా ఐ హోప్ మీకు ఒక టోటల్ డేట అర్థమైనా అనుకుంటున్నాను అర్థం కాకుండా వీడియోని ఒకటికి రెండు సార్లు చూడండి అండ్ అదేవిధంగా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అదేవిధంగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్